స్ట్రెస్ చేస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పొలిటికల్ అన్టిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ టు ద పాలిటిక్స్. కథ మొత్తం కూడా దీని తిరుగుతున్నటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా రివాల్వ్స్ విత్ ద పాలిటిక్స్. మీరు చూస్తున్న కోణం పాలిటిక్స్, నేను చూస్తున్న కోణం ఫార్మర్స్ అండి. అది ఏదైనా సరే, కోణం ఏదైనా కావచ్చు, నేను చూస్తున్న కోణం పాలిటిక్స్ అనేటువంటిది కాదు. ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ మచ్ ఇన్వాల్వ్డ్ విత్ ద పాలిటిక్స్. అలాంటప్పుడు రేపు రాబోతున్న సినిమాలు కూడా, వచ్చిన సినిమా కానీ రాబోతున్న సినిమా కానీ ఒక ప్రధాన సమస్య గురించి చర్చిస్తున్నప్పుడు అది పొలిటికల్ అనేటువంటి ట్యాగ్ పట్టడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? పొలిటికల్ దీంతో వస్తున్నట్టు వల్ల ఒక ఫైటే కదా. ఇట్ ఈస్ అబౌట్, ఇట్ ఇస్ అ ఫైట్ ఆన్ ద సిస్టమ్. లేదండి, లేదు. ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉండే అమ్మాయిని ఒకలా పోలుస్తాం, స్ట్రిక్ట్గా ఉండని అమ్మాయిని ఇంకోలా పోలుస్తాం. ఈ సినిమా కూడా అంతే. నిజంగా నేను నిజాయితీగా తీస్తున్న రైతుల గురించి తీస్తున్నాను. ఇది నాది పొలిటికల్ ఫిల్మ్ కాదు. రైతుల జీవితాల్లోకి పొలిటికల్ క్యారెక్టర్లు వచ్చినాయి, రైతులు పొలిటికల్ క్యారెక్టర్లోకి వెళ్ళలేదండి. రియల్గా జరిగిన ఇన్సిడెంట్లో కూడా రైతుల జీవితాల్లోకి పొలిటీషియన్స్ వచ్చారు. అది ఎవరైనా కావచ్చు, అంతకుముందు ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత వాళ్ళు కావచ్చు. రైతుల జీవితాల్లోకి వచ్చిన క్యారెక్టర్ల ద్వారా సినిమా చెప్పాను, రైతుల యొక్క మానసిక సంఘర్షణ చెప్పాను, కానీ రాజకీయాన్ని చెప్పలేదు. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిలిం? మీరు ఏ టైం పీరియడ్ దగ్గర నుంచి ఏ టైం పీరియడ్ దాకా ఇందులో సబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇన్వాల్వ్ అవుతారు? రైతుల జీవితాల్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు, ఎవరు డిస్టర్బ్ చేశారు, ఎలా రైతులు బాధపడుతున్నారు అనే కాలమే దీని కాలం అండి. ఇట్ మైట్ బి ఫ్రమ్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. జగన్ ప్రభుత్వం ఇంకా రెండు రోజులు, ప్రభు గారు రెండు రోజులు సినిమా చూడండి సార్, మీరే అడిగేస్తారు. మేము రెండు రోజులు సినిమా చూసేటట్టు మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నలు అడగమన్నప్పుడు మేము అడగడానికి. మీకు తెలుసు కదా వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్? మీకు తెలుసు కదా రైతులు ఎప్పుడు భూములు అడిగారు, రైతులకు ఎప్పుడు నష్టం జరిగింది? ఇన్నో మొత్తం స్టేట్ అంతా తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళు తెలుసు. పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్, ఫ్యూచర్ అన్ని చెప్తున్నారు సినిమాలో. ఓకే, హూ ఇస్ ద యాంటాగనిస్ట్ అండ్ హూ ఇస్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? మీ సినిమా చూడాలి సార్. మరి అన్ని సినిమాలు చూడటం అది రైతులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు అంతే కదా సార్? చెప్పండి అంతే. మేము రైతు పక్షాన్ని సినిమా తీసాం, రైతులను బాధ పెట్టినవాడు యాంటగనిస్ట్. మీరు దాన్ని విలన్ అని ఇంకొక పర్యాయ పదంలో చెప్పినా పర్లేదు. సో ఇక్కడ హీరోలు రైతులు, అర్థమైందా? హీరోలు రైతులు, ఎందుకంటే వాళ్ళ అంగుళం భూమి ఎవరో ఇవ్వని పరిస్థితిలో ఇన్ని వేల ఎకరాలు ఒక రక్తపు చుక్క చిందించకుండా, ఒక ధర్నా ఒక లాఠీ విరుక్కోకుండా ఇచ్చారంటే అది ఒక అద్భుతం. అటువంటి అద్భుతాన్ని దీన్ని గనక ప్రభుత్వాలు ఎవరైనా సరే, నాయకులు ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేసినట్టయితే దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటానికి, మెగా ప్రాజెక్టులు రావటానికి దోహదపడేది. చిన్న ఒక నందిగ్రామ్ అనే గ్రామంలో టాటా నానో ప్రాజెక్టు పెడతానికి వాళ్ళు ఎంత యుద్ధం చేశారు? ఒక ప్రభుత్వమే, తరతరాలుగా ఉన్న ఒక ప్రభుత్వమే కూలిపోయింది. అటువంటి నందిగ్రామ్ కదా మనందరికీ తెలుసో, జాతి ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయి ఉంటారు. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక పోరాటం, ఎందుకు రైతుకిను భూమికి ఉన్న అనుబంధం, నా భూమి నేను ఎందుకు ఇవ్వాలి? మీరు అభివృద్ధి చెందండి, ఇంకోటి అనండి, ఇంకోటి అనండి, మాకు అనవసరం. నా భూమి నాది, నా భూమిని నేను వదులుకోను అనుకునే మనస్తత్వం ఉన్న రైతులు వాళ్ళు కాదు, నాకు కాదు మనకి అని ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాడు ఎవరైనా సరే యాంటగనిస్టే కదా. భానుగారు, ఒక్కడి అహం